ఆయన ఇంకా మాట్లాడలేదు నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోతున్నారు కంగారు పడ్డాను సార్ సారీ ప్రశాంత్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ సార్ ఒక 2 మినిట్స్ మాట్లాడతాను సార్ ఇది నాకు మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది యా చిరంజీవి ఒక చిరంజీవి గారి అభిమానిగా నేను హైదరాబాద్ వచ్చాక గీతా ఆర్ట్స్ ఆఫీస్ బయట నిల్చొని ఫోటో తీసుకుందామని అంటే అలా సెక్యూరిటీ ఎప్పుడెప్పుడు గేట్లు తెరుస్తారా అని ఒక 10-15 సార్లు ఫోటో దిగి ఉంటాను అన్నమాట గీతా ఆర్ట్స్ కాంపౌండ్ అప్పట్లో లాన్ ఉండేది ముందు అట్లా నా దగ్గర 10-15 ఫోటోలు ఉన్నాయి ఎంతో ఒక 20 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తుంటాను కాబట్టి నాకు ఎప్పుడు ఆ బ్లాక్ గ్లాస్ లోపల ఏముంటుంది అనేది 2004 నుంచి 2012 వరకు బ్లాక్ గ్లాసులకు ఎప్పుడైనా లోపలికి ఎప్పుడైనా వెళ్ళగలవా లేదా ఈ టెన్షన్ ఉండేది అక్కడ జస్ట్ ఆ క్యూరియాసిటీ ఉండేది సో ఫస్ట్ సినిమా నేను తీసినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసి నాకు కాల్ చేసి ఆ బ్లాక్ గ్లాసు లోపల ఏముందని చూపించింది అల్లు శిరీష్ గారు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి ఇక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారో తెలుసా అని నాకు ఒక మోటివేషన్ ఇచ్చి నువ్వు మంచి సినిమాలు తీస్తావు నన్ను నమ్ము నాకు అంత నచ్చింది నువ్వు ట్రావెల్ అవ్వు గీతా ఆర్ట్స్తో నాతో అందరితో అని చెప్పి నన్ను నమ్మి ఫస్ట్ నన్ను గీతా ఆర్ట్స్లో ఎంట్రీ ఇచ్చి సపోర్ట్ చేసిన శిరీష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇతను ఒక అతను ఎగ్జిస్ట్ అవుతున్నాడని నాకు తెలీదు శిరీషే చెప్పాడు చాలాసార్లు ఇతని గురించి దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆ తర్వాత కలర్ ఫోటో సినిమా స్టార్ట్ అయిన తర్వాత పోస్టర్ చూసి వెంటనే ఈ సినిమా ఎవరికి కథ అయిపోయిన తర్వాత ముందు ఎడిటింగ్లోనే అసలు ఎవరికి మాట ఇవ్వద్దు కమిట్ అవ్వద్దు నేను చూసి డిసైడ్ చేస్తాను ఈ సినిమా ఏంటి అనేది ముందు నమ్మి అంటే నేను కామెడీ రాసేవాడిని సందీప్ కామెడీ రాసేవాడు సుహాస్ కామెడీ చేసేవాడు సునీల్ గారు కామెడీ చేసేవాడు ఇంతమంది కామెడీ చేస్తూ నేను ఈ సినిమా ఎవరు నమ్మరు అంటే మేము ఒక జెన్యున్ ప్రేమ కథ తీస్తున్నాం దీనికి ఒక సాడ్ ఎండింగ్ ఇవ్వబోతున్నాం అట్లీ మా ఈ రిస్క్ ఏదో మేమే తీద్దామని మేము ఒక 4-5 గురు నమ్మి తీద్దాం అనుకున్న టైంలో లేదు ఏదో ఉంది అనిపిస్తుంది నాకు అని చెప్పి నమ్మింది బన్నీవాస్ గారు వాసు గారు నమ్మి దాన్ని ఒకటి తీసుకొచ్చిన తర్వాత అంటే అన్ని లైఫ్లో అన్ని సక్రమంగా అయిపోయి 2 సినిమాలు కష్టపడ్డాం 3వ సినిమా ఈజీగా అయిపోద్ది అనుకున్నాం కానీ సడన్గా కరోనా వచ్చి మా లైఫ్లో ఓకే 3వ సినిమా కూడా ఖచ్చితంగా బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది అన్న టైంలో ఆహా అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చి నిజం చెప్తున్నాను అంటే మా డైరెక్టర్కి కానీ వీళ్ళందరికీ లోపల ఫీలింగ్ ఉన్న థియేటర్లో రిలీజ్ చేస్తుంటే బాగుండదేమోనని నిజంగా మనం ఇంత గొప్పగా ప్రమోట్ చేసిన వాళ్ళం కాదు ప్రతి టౌన్లో హోర్డింగ్లు ప్రతి దగ్గర వాల్ పోస్టర్లు థియేటర్లో నిజంగా అంటే ఈ రోజున సిచ్యువేషన్కి ఏం జరుగుండో తెలియదు కానీ ఆహా వల్లే ఈరోజు కలర్ ఫోటో రీచ్ ఈ రేంజ్లో వెళ్ళింది ఇన్ని అప్రిసియేషన్లు అంటే బికాస్ ఆఫ్ ఆహా ప్లాట్ఫామ్ అండ్ నా 2వ సినిమాకి నన్ను బయటపడేశారు 3వ సినిమాకి బయటపడేశారు నాకు వ్యక్తిగతంగా నా పర్సనల్గా ఒక ప్రాబ్లంలో నేను ఉంటే నా ఫ్యామిలీ నా పాపకు బాగాలేనప్పుడు నాకు నిలబడి ఒక అంటే మా పాపకు హెల్త్ బాగాలేని టైంలో నాకు ఏం చేయాలి ఎలా చేయాలి ఒక దిక్కుదోచిన టైంలో అరవింద్ గారితో నేను ఇన్ని సంవత్సరాలు నాకు శిరీష్ గారు ఫ్రెండ్ అయిన అరవింద్ గారితో మాట్లాడిన తక్కువ కలిసిన తక్కువ ఒకరోజు ఇక హోప్లెస్ సిచ్యువేషన్లో ఆయన ఫోన్ చేసినప్పుడు ఒకే మాట అన్నారన్నమాట రాజేష్ నువ్వు శిరీష్ ఫ్రెండ్వి నువ్వు ఫ్యామిలీ నీకేం కావాలి డబ్బుల గురించి ఫస్ట్ పక్కన పెట్టు అన్న నేనున్నావు అని చెప్పారు ఆ మాటతో వచ్చిన ధైర్యం రాత్రి 10 గంటల నుంచి 1 గంట సేపు డాక్టర్స్తో మాట్లాడి ఒక 7-8 మంది డాక్టర్స్తో మాట్లాడి రేపు చేయబోయే సర్జరీ గురించి ఆయన మాట్లాడి అది జస్ట్ అప్పటికి అసలు కలర్ ఫోటో లేదు ఏమీ లేదు సినిమా నేను జస్ట్ 2 చిన్న సినిమా కామెడీ సినిమాలు చేసిన ఒక డైరెక్టర్ అంతే అంత బలం ఇచ్చిన ఆయన మా పాపకు తగ్గిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశానమాట సార్ పాప బాగుందంటే పని అయిపోయిందా అన్నారు అయిపోయింది సార్ అని ఆ ఫోన్ పెట్టి నేను మీటింగ్లో ఉన్నాను అంటే అవసరం ఉన్నప్పుడు గంటైనా మాట్లాడతారు మిగతా టైంలో డిస్టర్బ్ చేయక అని ఈరోజుకి సార్ మేము ఇలానే
సినిమాలు తీస్తాం దయచేసి మమ్మల్ని బయట పడేస్తూ మమ్మల్ని ఇలానే చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్స్ టు అల్లు ఫ్యామిలీ ఇంకొక లాస్ట్ ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకుంటాం సినిమా లాస్ట్ కదా ఇంకొక ఇది చెప్పాలి రామ్ గారు సార్ థ్యాంక్స్ అలాట్ అగ్రిమెంట్ సైన్ అయిన రోజునే మీరు చెప్పారు మీరు ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు ఎన్నైనా చేయండి మా సపోర్ట్ ఉంటుందని అండ్ ఫస్ట్ ప్రీమియర్ చూసిన అరవింద్ గారి కంటే ముందు మీరే చూశారు మీరు వంశీ గారు అండ్ రెండు రోజుల ముందు ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని చెప్పారు అలానే జరిగింది థ్యాంక్స్ అలాట్ సార్ అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఐకాన్ స్టార్ బన్నీ పిలిచి చెప్పిన ఇచ్చిన సపోర్ట్ ఆయన ఇచ్చిన ప్రమోషన్తో కలర్ ఫోటో ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సందీప్ థ్యాంక్ యూ సో మచ్ కథని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈరోజు ఇంత ఇది తీసుకొచ్చావు సుహాస్ ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ యూ లవ్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అరవింద్ సార్ సారీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సారేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు ప్రశాంత్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఎందుకంటే మీ ఇద్దరు చేతి మీదగా